Hello viewers, na peru Dr. Shashant, then clinical andrologist at 49 Hospital, Secunderabad. So, ee roju nenu meeku recurrent pregnancy loss ante RPL topic gurinchi kodi information isthanandi. So, RPL recurrent pregnancy loss ante urke above 2 times pregnancy fail positive success vachinaka fail aipothe for any reason miscarriage aipothe or baby heartbeat agipothe deeniki repeated pregnancy loss antaru ee situation ki more than 2 times. So ee condition chala baadha padtaru patients and around 15% of the times 15% couples will be experiencing this 15%. So deeniki kaaranalu commonly em untay ante genetic reason undochu, chromosomal antaru, chromosomes pregnancy lo chromosomal count anta ఒక్కొక్కసారి క్రోమోజోమల్ స్ట్రక్చర్, క్రోమోజోమల్ నంబర్ తేడా ఉండొచ్చు, డిఎన్ఏ ఎర్రర్స్ ఉండొచ్చు. సో బ్యాలెన్స్ ట్రాన్స్లొకేషన్స్ అంటారు, ఇవన్నీ ఎర్రర్స్ ఉంటాయి క్రోమోజోమ్లో. ఇదంతా జెనెటిక్ లెవెల్లో ఎర్రర్స్ ఉంటాయి. ఇది కామనెస్ట్ కాజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ లాస్. సో ఒక స్పెషల్ టెస్ట్ ఉంటుంది. సో సెకండ్ టైం ఆర్ థర్డ్ టైం మిస్క్యారేజ్ అవుతే ఆ ప్రెగ్నెన్సీకి ఒక టెస్టింగ్ పంపించాలి ప్రెగ్నెన్సీ టిష్యూకి. సో ఆ టెస్ట్ పేరు సిజిహెచ్ మైక్రో ఎరే అనాలిసిస్ అంటారు. సో ఫ్లోరోసెంట్ ఇన్సిటివ్ హైబ్రిడైజేషన్ ఇవన్నీ టెస్ట్ క్రోమోజోమ్లో ఎర్రర్స్ వెతకడానికి అండ్ కన్ఫర్మ్ చేసుకోవాలి. అన్యూప్లాయిడ్ అంటారు. సో అబ్నార్మల్ జెనెటిక్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి టెస్ట్ అది. సెకండ్ ఈజ్ గర్భసంచి రిలేటెడ్ ప్రాబ్లమ్స్. సో గర్భసంచిలో గడ్డలు ఉంటాయి, ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, మిస్క్యారేజెస్ ఛాన్స్ ఉంటాయి రిపీటెడ్ ప్రెగ్నెన్సీ లాస్. సెకండ్లీ సెప్టమ్ ఉంటాయి, ఒక్కొక్కసారి గర్భసంచిలో ఒక మాంసం లాగా పొర ఉంటుంది మధ్యలో. బికాజ్ ఎంబ్రియాలజికలీ చిన్నప్పుడు ఆ సెప్టమ్ యాక్చువల్లీ 2 డక్ట్స్ది ఫ్యూజన్ అవుతే అది కరిగిపోవాలి, కానీ అది సరిగా అబ్జర్బ్ అవ్వలేకపోతే అది అలానే ఉండిపోతే ఏమవుతాయంటే ఇట్ క్యాన్ రిజల్ట్ ఇన్ ప్రెగ్నెన్సీ రిపీటెడ్ ప్రెగ్నెన్సీ ఫెయిలియర్స్. ఒక్కొక్కసారి ప్రీటర్మ్ డెలివరీ అంటే డేట్స్ ముందుకే డెలివరీ అవ్వచ్చు. దెన్ థర్డ్ ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ స్పర్మ్ కాజెస్. స్పర్మ్స్లో ప్రాబ్లం ఉండొచ్చు. డిఎన్ఏ టెస్ట్ చేస్తారు, స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అని. అది 25% అబౌవ్ ఉంటే హై ఫ్రాగ్మెంటేషన్, దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. యాంటీ ఆక్సిడెంట్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఒక్కొక్కసారి టెస్టిక్యులర్ స్పర్మ్ రిట్రీవల్ చేస్తారు. స్పర్మ్ డ్యామేజ్ ఎందుకు అవుతుంది డిఎన్ఏ, అది దానికి మళ్ళీ కారణం వెతికి ట్రీట్ చేయాలి. వెరికోసిల్ ఉండొచ్చు, నరాలు ఉబ్బి ఉండొచ్చు, హీట్ తాకి ఉండొచ్చు, పేషెంట్ మేబీ ఎక్స్పోజ్ టు కెమికల్స్. సో అవన్నీ ట్రీట్మెంట్ చేసుకోవాలి మేల్ పార్ట్నర్కి టు రెడ్యూస్ ది స్పర్మ్ డిఎన్ఏ డ్యామేజ్. దెన్ ఫోర్త్ రీజన్ ఈజ్ ఆటో ఇమ్యూన్. సో ఒక్కొక్కసారి ఏమవుతాయి, మన బాడీలో డిఫెన్సివ్ సిస్టమ్ ఉంటుంది, ఇమ్యూనాలజికల్ సిస్టమ్. సో ఇది సెన్సిటైజ్ అయిపోయి ప్రెగ్నెన్సీకి అటాక్ చేస్తాయి ఒక్కొక్కసారి. సో ఆటో ఇమ్యూన్ రీజన్స్ ఆర్హెచ్ సెన్సిటైజేషన్, అంటే బ్లడ్ గ్రూప్లో పర్టికులర్లీ మదర్ బ్లడ్ గ్రూప్ నెగిటివ్ ఉన్నప్పుడు కూడా, అండ్ సపోజింగ్ హస్బెండ్ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ ఉండి బేబీ ప్రెగ్నెన్సీది కూడా బేబీది బ్లడ్ గ్రూప్ పాజిటివ్ ఉంటే ఇన్ యూట్రో ఏమవుతుంది, ఆర్హెచ్ సెన్సిటైజేషన్ అయిపోయి ఇన్ అంతా ఇమ్యూన్ రియాక్షన్ ఉంటుంది అగెయిన్స్ట్ ద ప్రెగ్నెన్సీ. సో ప్రెగ్నెన్సీ లాస్ అప్పుడు కూడా అవ్వచ్చు. దెన్ ఆటో ఇమ్యూన్ రీజన్స్లో ఇంకొకటి ఇంపార్టెంట్ ఇస్ ఒక సిండ్రోమ్ ఉంటుంది, యాంటీ ఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్. సో దీనికి కూడా సింపుల్ బ్లడ్ టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది. ఇవన్నీ థ్రాంబోఫిలియాస్, బ్లడ్ క్లాటింగ్ ప్రాబ్లమ్స్. ఒక్కొక్కసారి మాయాలో సర్క్యులేషన్ మదర్ టు బేబీ వెళ్తుంది బేసిక్లీ, ఆ మాయాలో చిన్న బ్లడ్ క్లాట్స్ వచ్చి సర్క్యులేషన్ ఆగిపోతే కూడా థ్రాంబోఫీలియా కండిషన్లో ఈ బాధ అవ్వచ్చు. సో దిస్ ఇస్ కామన్ రీజన్స్ ఆఫ్ రిపీటెడ్ ప్రెగ్నెన్సీ లాస్. మళ్ళీ ఎండోక్రైన్ కాజెస్ ఉంటాయి, అంటే మదర్కి ఏమైనా డయాబెటీస్ ఆర్ హైపర్ టెన్షన్ ఆర్ ఇవన్నీ మెడికల్ డిజార్డర్స్ ఉన్నప్పుడు కూడా అది అన్కంట్రోల్డ్ షుగర్, అన్కంట్రోల్డ్ బీపీ. ఒక్కొక్కసారి వెరీ ఒబేస్ మదర్స్ అంటే ఓవర్ వెయిట్ ఉంటే కూడా మిస్క్యారేజెస్ ఛాన్సెస్ ఉంటాయి. సో
డయాబెటీస్ ఉంటే షుగర్ కంట్రోల్లో తీసుకోవాలి, బీపీ ప్రాబ్లం ఉంటే బీపీ కంట్రోల్లో ఉండాలి, ఇవన్నీ ప్రెగ్నెన్సీ ముందు. ఒక్కొక్కసారి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉంటాయి, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉండొచ్చు, మళ్ళీ కొన్ని విటమిన్ డెఫిషియన్సీ ఉంటే అది న్యూట్రిషనల్ ఫ్యాక్టర్కి ట్రీట్మెంట్ ఇచ్చుకోవచ్చు. సో ఒక్కొక్కసారి సమ్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఆల్సో ట్యూబర్క్లోసిస్, గర్భసంచిలో అతుకులు ఉంటే అషర్మ్యాన్ సిండ్రోమ్, ఈ సిచ్యువేషన్స్లో కూడా రిపీటెడ్ ప్రెగ్నెన్సీ ఫెయిలియర్ అవ్వచ్చు. సో మీ డాక్టర్తో మీరు కన్సల్ట్ అవ్వాలి. బాధపడుతుంటే ఉంటే మీకు సిస్టమేటిక్లీ ఇవాల్యుయేట్ చేస్తారు, గర్భసంచిది పరీక్ష చేస్తారు బై కెమెరా టెస్టింగ్, స్కానింగ్, కొన్ని బ్లడ్ టెస్ట్ ఇస్తారు, హార్మోన్ టెస్ట్, మొత్తం ఇద్దరు కపుల్ది ఇవాల్యుయేషన్ తర్వాత ఈ ప్రాబ్లమ్కి పర్మనెంట్ సొల్యూషన్ మనం హోప్ఫుల్లీ ఇవ్వచ్చు, సో దట్ వీ క్యాన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ మీకు ప్రెగ్నెన్సీ సక్సెస్ అండ్ హెల్దీ బేబీ కోసం. సో థ్యాంక్ యూ.